హాయ్ అండి ఈరోజు నేను మీకు ఆలు గోబీ మటర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా బాగుండే విధంగా చూపించబోతున్నాను అనమాట ముందుగా మనం ఆలు మరియు క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి దానికోసం ఒక కప్పు వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఆలు ముక్కలు అందులోకి వేసేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట టూ త్రీ మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని క్యాలిఫ్లవర్ ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకొని కొంచెం మీడియం సైజులో కట్ చేసుకోవాలి క్యాలిఫ్లవర్ కూడా వాటిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇంకొక ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని వేయించుకోవాలి ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రోజన్ బఠానీలు ఒక ఫైవ్ మినిట్స్ పాటు నానబెట్టుకొని వేసేసుకుంటున్నాను నేను పచ్చి బఠానీలు లేకపోతే ఎండు బఠానీలు కూడా వేసుకోవచ్చు ఉడకబెట్టుకొని వాటిని ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత రెండు పెద్ద టమాటాలను ఇలా పేస్ట్ లాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి టమాటా ప్యూరీ అనమాట తర్వాత ఒకటిన్నర టీ స్పూన్ గారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి టమాటా మంచిగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది సో ఖచ్చితంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి తర్వాత దీంట్లోకి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత ముందుగా ఉడికించుకున్న ఆలు గోబీ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి తర్వాత ఈ కర్రీకి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి మీరు చేసుకునేది చపాతీలోకి కానీ బిర్యానీలోకి కానీ అనుకుంటే గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక కాజు బసగసాల పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా ప్యూరీ మగ్గిన తర్వాత ఆ పేస్ట్ వేసుకొని తర్వాత వాటర్ వేసుకొని ముక్కలు వేసేసుకొని ఉడికించుకోవాలన్నమాట ఆలు గోబీ ముక్కలు మంచిగా ఉడికి ఇలా ఆయిల్ పైకి తేలితే కనుక మన కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట చివరిగా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా క్రష్ చేసుకున్న కసూరి మేతి కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది మన కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్